28 सितंबर को विश्व रैबिस दिवस के रूप में मनाया जाता है। इसका उद्देश्य रैबिस बीमारी व इसकी रोकथाम के बारे में जागरूकता फैलाना है। कुत्ते से ही नहीं अन्य जानवरों के काटने से भी रैबिस होने का खतरा होता है। आज विश्व रैबिस दिवस पर मंत्री टी श्रीनिवास यादव ने पोस्टर का विमोचन किया। नव भारत समाचार के संवाददाता अहमद जबारी। వరల్డ్ రెబిస్ డే సందర్భంగా మనం ఇక్కడ అసెంబ్లీ కావడం, స్వామీజీ గారు ఒక పోస్టర్ కూడా తయారు చేయడం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనేక దేశాల్లో ఉన్నప్పటికీ మనం కూడా రెగ్యులర్గా కొంత యాక్టివిటీ పెంచడానికి మనం ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం, నిరంతరంగా యాక్టివిటీ కూడా జరుగుతుంది. బట్ ఈ వీధి శునకాలకు సంబంధించినటువంటి టీకా కార్యక్రమం అనేది చాలా ప్రధానమైనటువంటి, సరే నోరు ఉన్నటువంటి మనుషులకు నోరు లేనటువంటి జీవాలకు ఉన్నటువంటి వ్యత్యాసం మనకు తెలుసు. కానీ ఆ రోజుల్లో ఏర్పాటైనటువంటి ఈ ప్రపంచ ర్యాబిస్ డే సందర్భంగా ఈ టీకాల వల్ల పూర్తిగా నిర్మూలన జరగాలి, ఇటువంటి ఈ ప్రాబ్లం రాకుండా చూడాలనేటువంటి సంకల్పంతోనే ఆ రోజు ప్రపంచ ర్యాబిస్ డే అని చెప్పి మరి స్టార్ట్ అయినటువంటిది మనందరికీ తెలిసిందే. బట్ మన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తప్పకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావలసినటువంటి టీకాల విషయంలో కానివ్వండి, మెడిసిన్ విషయంలో కానివ్వండి, రెండవది డిపార్ట్మెంట్ సహకారం కానివ్వండి, మరి పూర్తి స్థాయిలో ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి స్వామీజీ గారు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా కావాలనో మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మీరు ఎనీ టైం తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది, ఇంకా గోశాలల విషయంలో కావచ్చు, యానిమల్స్ విషయంలో కావచ్చు. ఈరోజు చరిత్రలో ఒకసారి ఆలోచిస్తే గౌరవ మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గతంలో ఈ డిపార్ట్మెంట్ పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి అగ్రికల్చర్ తర్వాత మనం ఆ స్థాయిలో ఉన్నటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యానిమల్స్ని ఇంకా ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున, రెండోది నీకు మిల్క్ యానిమల్ కావచ్చు, షీప్ కావచ్చు, రకరకాల యానిమల్స్కి మనం గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారు ఎంత పాజిటివ్గా ఉన్నారో మీకు అందరికీ తెలుసు. రెండోది డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొన్న సెక్రటరీ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసినప్పుడు మరి అధికారులకు అందరికీ స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి వ్యాక్సిన్ కావచ్చు, టీకాలు కావచ్చు, డివామింగ్ కావచ్చు, అనేకమైనటువంటి మెడిసిన్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా కేర్ తీసుకొని ముందుకెళ్తుంది. వెంటనే ఈ కమిటీ చెప్పిన వెంటనే ఫ్రీక్వెంట్గా మనం కూర్చోవడమే కాకుండా మాకు ఒక ఆఫీస్ కూడా కావాలంటే మరి ఒక ఆఫీస్ కూడా ఇక్కడనే మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆఫీస్ కూడా రెగ్యులర్గా యాక్టివిటీ జరుగుతుంది. భవిష్యత్తులో ఒక అంటే డాగ్సే కాకుండా ఎనీ ఎనిమల్స్ ఏదైనా కానీ మీరు కూర్చోవడం, మాట్లాడడం, గవర్నమెంట్కు సజెషన్స్ ఇవ్వడం, మా కోఆపరేషన్ తీసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వరల్డ్ ర్యాబిస్ డే సందర్భంగా మరొకసారి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి అంటే రాబో కాలంలో ఈ డిసీజ్ అనేది లేకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమున్నా తప్పకుండా ఆ దిశలో మేము ముందుకెళ్తాం. మీ ఐడియాస్, మీ వ్యూస్ కానివ్వండి, లేకపోతే జిల్లాల వారీగా కానీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, ఇటువంటి సమస్యలు మన పట్టే మీకు ఆ వ్యాక్సిన్ కానీ టీకాలు కానీ మెడిసిన్ ఏమైనా కావాలనుకుంటే కూడా తప్పకుండా మన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మీకు కోఆపరేట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
మేము ఇనిషియేట్ తీసేసుకొని ఫుడ్ అంతా ప్రొవైడ్ చేశాం సార్. ఎందుకంటే లాక్డౌన్లో పరిస్థితి తెలిసి మీకు ఎలా ఉంటుంది, అయితే హోటల్స్ కానీ అన్ని క్లోజ్ కాబట్టి చాలా జంతువులు ఇంకా అక్కడికక్కడి శృహ తప్పి పడిపోయే స్థితి కూడా వచ్చాయి. మోరోవర్ అది సమ్మర్ డీహైడ్రేట్ అయిపోయింది. మనకి ఏంటంటే చాలా దగ్గర ఫెసిలిటీస్ లేవు వాటర్ బౌల్స్ అవన్నీ, సో వాటిని అరేంజ్ చేయడం నాట్ ఓన్లీ మా సంస్థ సార్, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ అనిమల్స్ వస్తున్నారు హైదరాబాద్లో. సో వాళ్ళంతా ముందుకు వచ్చారు, చాలా బాగా ఇనిషియేట్ చేసి చాలా చెక్ ప్లేసెస్ ఇంకా ఓపెన్ రీఓపెన్ చేయలేదు. సో అక్కడ కూడా ఇప్పుడు మా యాక్టివిటీ జరుగుతుంది సార్. అండ్ ఈ ఏఆర్వీ ప్రోగ్రామ్ కూడా మేము టేకప్ చేస్తున్నాం సార్. ఈరోజు నుంచి 10 డేస్ ఇక్కడ పారాబెడ్స్ని అరేంజ్ చేసుకుంటూ స్టేడాక్స్కి ర్యాబీస్ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో దట్ నా ఉద్దేశం ఏంటంటే ఎంటైర్ హైదరాబాద్ కాకుండా తెలంగాణ స్టేట్ అనేది ఎంటైర్ ఇండియాకి ఒక అగ్రంగా మారాలి జంతు సంరక్షణ విధానం. మనకి చాలామంది వాలంటీర్స్ ఉన్నారు సార్, థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారు. మీరు ఒక్క ఇనిషియేట్ చేస్తే డెఫినెట్లీ మేమంతా ముందుకు వస్తుంది సార్. మీ సపోర్ట్ మాకు కావాలి. అది సార్ మీ కోరిక.